రైత ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలులో రైతులకు చుక్కలు చూపిస్తుందని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు అంబటి భోజిరెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు దుంద్రపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని జోజిరెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరానికి 30,000కు పైగా పెట్టుబడులు పెట్టి రైతుకు పడ్డ కష్టానికి సరైన రాబడి రావడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించి రైతులకు మేలు కలిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించుకుంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడి రైతులు ఆధ్వర్యంలో చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జంగ మంజయ్య, మండల అధ్యక్షులు జనార్దన్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని మాటలతో చెప్పుకుంటే తప్ప ఈ ఐకేపీ కళ్ళాలలో ఎక్కడ చూసినా గానీ వాటి కొనుగోలులో తీవ్రమైనటువంటి మోసం జరుగుతుంది. రైతులను ఈ ప్రభుత్వం నిట్ట నిలువున ముంచి కేవలం రైస్ మిల్లర్లకు వంతపాడు, ఈ క్వింటాల్కు 5 కిలోల చొప్పున కడిజేసుడు అనేది ఆపి రైతులకు న్యాయం చేయాలని మేము రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈ విధంగానే కొనసాగితే మేము కలెక్టర్ ఆఫీసును ముట్టడించడానికి కూడా వెనకాడమని రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రైతుకు తీరని నష్టం కలుగుతుంది. నిన్నటికి నిన్న చూస్తే ఈ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చుండి ఏం మాట్లాడుతున్నాయి అంటే కేవలం ప్రతిపక్షాలు వాళ్ళ ప్రచారం కోసం ఈ వర్షాలు పడ్డా కానీ రాళ్ళు పడ్డా కానీ దానికి ప్రభుత్వమే బాధ్యత అన్నట్టుగా బాధ్యత. బోయిన్పల్లి మండలంలోని దొండ్రపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ విజిట్ చేసినప్పుడు ఈరోజు బాపురెడ్డి అనే రైతు దాదాపుగా 140 బస్తాలు అంటే 56 క్వింటాళ్ళ వడ్లు ఫ్యాన్ పెట్టి మోటార్ పెట్టి అన్ని పెట్టి పడితే దాంట్లో వచ్చిన తాలు ఎంతయ్యా అంటే తిప్పి తిప్పి కొడితే 10 కిలోల తాలు మాత్రం వచ్చింది. అది హయ్యెస్ట్, 10 కిలోల కంటే లోపే కానీ ఎక్కువ కాదు. అది 56 క్వింటాళ్ళ వడ్లకి. ఈ రోజున ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వంలో రైతు ఎక్కడ పోయి అమ్ముకోవద్దు, మేమే కొంటాం, మీ ఇంటికి వచ్చి కొంటాం అని చెప్పేసి రోజు ఎమ్మెల్యేలు డప్పు సాటింపులు వేసుకుంటూ ప్రచారాలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇలా మొత్తం 33,300 రూపాయలు ఖర్చు చూపించినప్పుడు రైతుకి ఎలాంటి కూలి కానీ ఏది కానీ లేని పరిస్థితుల్లో భార్యాభర్త పోయి పని చేసుకుంటూ చేసినప్పుడు ఎకరానికి 13,000 రూపాయలు మిగులుతాయని 25 క్వింటాల లెక్కేస్తే దేవుడు కనికరించక, ఎందుకంటే తాలు కిందనే మనం తీస్తున్నాం. 30%, 33% తక్కువ తీసుకుంటున్నాం వాళ్ళకి. మళ్ళా మిల్లింగ్ ఛార్జెస్ కూడా 30 రూపాయల క్వింటల్కి ఇస్తున్నాం. ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? గవర్నమెంట్ ఎక్కడుంటున్నది? గవర్నమెంట్ రైస్ మిల్లర్లకు ఒత్తాసు పలుకుతుందా? రైతుల పక్షాన ఉంటుందా? తేల్చుకోవాల్సిన అవసరం కేసీఆర్ ప్రభుత్వం అనుకుంది. ముఖ్యంగా చొప్పదండి ఎమ్మెల్యేని హెచ్చరిస్తున్నా, మీరు తక్షణం చర్యలు చేపట్టండి. ఒక్కొక్క లారీలో 5 క్వింటాలు 6 క్వింటాలు కట్ చేస్తే కూడా మాట్లాడకుండా అక్కడ వాళ్ళ దగ్గర రైస్ బ్యాగులు తెచ్చేసి మిగతా వాళ్ళకి పంచుకుంటూ రైస్ మిల్లర్లకు ఒత్తాసు పలుకుతున్నావు. నువ్వు రైతుల గోడను పట్టించుకోకుండా ఇష్టరీత్యా మాట్లాడుకుంటూ పోతున్నావు. తగిన చర్యలు